మాట్లాడము. అన్మ్యూట్ నవ్య, యూ కెన్ అన్మ్యూట్. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. ఒక పవిత్ర కార్యక్రమం ఈరోజు మేము చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ కదా. నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి నీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే మీరున్న సరే ఎమ్మెల్యే టెన్త్ కూడా పాస్ అవ్వలేదయా? మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 10వ తరగతి పత్రాలు కొట్టేశాడు. ఆ కేసు ఉంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తాం, చాలా చాలా బాధాకరం. నిజంగానే ఇది పవిత్రమైన కార్యక్రమం, హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే, మీరు ఏదో బెదిరిస్తే భయపడేవాడు ఇక్కడ ఎవరు లేరా? ఏదో దేవుడు దిగేస్తున్నా, ఇక్కడ ఎవరు భయపడేవాడు లేడు. స్ట్రైట్ వస్తున్నా, మీరేం చేయలేదు. ఇంకా జూమ్ ద్వారా వస్తే ఏం దిగ్గలుగుతారు? ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రశాంత్ అని పేరు పెట్టుకున్న మహానుభావుడ, కనీసం పేరు మార్చుకో, నీ పేరు పెట్టుకో, నీ సొంత పేరు పెట్టుకో. స్ట్రైట్ గా మాట్లాడదాం. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే ఈ రోజు కావాలని వైకాపా శాసనసభ్యులు, మా పార్టీ నుంచి కొనిన శాసనసభ్యుల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎస్, నేను ఒక్క నిమిషం, ఇది చాలా తీవ్రంగా నేను తీసుకుంటున్నాను, ఇన్ని ఖండిస్తున్నాను. నిజంగానే మీరు ప్రజల తరఫున నిలబడాలని మీరు అనుకుంటే మీరు మాట్లాడండి, వాళ్ళ తరఫున మీరు పోరాడండి. అంతేగాని మీరు ఇట్లా చేసి అడ్డగోలుగా మీరు జూమ్ లో దూరి మీ పిల్లల్ని, మీ ఇంట్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని